గురించి మాట్లాడే మాటలు చూస్తుంటే మాయాబజార్లోని ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడు అందరికీ. లోకేష్ కి సూటిగా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోని నువ్వు ఆయన్ని విమర్శించే స్థాయి ఉందా అని అడుగుతున్నా. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నువ్వు రికార్డు స్థాయిలో సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమా? మీ నా మీద మొన్న వచ్చాడే కుప్పంలో 3 రోజులు తిరిగాడు, ఒక్కరోజన్నా ఆయన వెనక 1000 మంది ఉన్నారా? వచ్చి ఏ విధంగా గొడవలు పెట్టాడు, దాడులు చేయించాడు అందరు కళ్ళారా చూశారు. ఇప్పుడు నువ్వు వచ్చావు అంటే మా నాన్న ఏం చేయలేడు, మంగళగిరిలో ఓడిపోయిన నేనైతే ఏదో ఇరగదీస్తానన్నట్టు వచ్చావు. అసలు మీ ఇద్దరికి సిగ్గుందా? నువ్వు వచ్చా కదా ఆ రోజు ప్రచారం చేసి మీ నాన్న కుప్పంలో మున్సిపాలిటీ కూడా ఓడిపోయాడు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు కుప్పానికని నేను అడుగుతున్నా. ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీ నాన్న 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి ఏం చేశారో చెప్పుకోలేదు. ఎంతసేపు రెచ్చగొట్టడం, దాడులు చేయించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్ప ఏం చేస్తున్నారు? ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పానికి నీళ్లు తెస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పంలో ఉన్న ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అయినా లోకల్ బాడీ ఎలక్షన్లో అయినా మీ కూసాలు కదిలేలాగా ఏ విధంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పారో ఇంకా అర్థం కాలేదా? మీ కార్యకర్తల్ని మేము అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నామా? ఈరోజు రాళ్లతో దాడి చేసి, కర్రలతో దాడి చేసి కనీసం ఆడపిల్లని చూడకుండా ఎంపీపీ అశ్విని మీద ఏ విధంగా దాడి చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అలాంటి మీ మీద కేసులు పెట్టకుండా మిమ్మల్ని సన్మానిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షనిస్ట్, ప్రజాస్వామ్యం అంటే ఆయనకు తెలీదా? నీకు చరిత్ర తెలీదా, లేదా చదివిన చరిత్ర మరిచిపోయావా? మీ అమ్మను కన్నా నాన్నను అడుగు. ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసి అడ్డదారిలో సీఎం అయింది మీ నాన్న, ప్రజల ఆశీస్సులతో దమ్మున్న మొనగాడులాగా సీఎం అయింది మా జగనన్న. ఎవరు ప్రజాస్వామ్యవాది? పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కొని కేబినెట్ మంత్రులు చేయటమా ప్రజాస్వామ్యం? ఎమ్మెల్యే కూడా కాని నువ్వు అడ్డదారిలో కేబినెట్ లోకి దూరేవే, నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? సర్పంచులకున్న అధికారాలను కూడా కాలరాచి గ్రామ కమిటీలతో మీరు ఏ విధంగా అరాచకాలు చేశారో మీరా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి? ఈరోజు నిజమైన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పదవుల్లో కానీ, పాలనలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ఏ విధంగా అత్యధికంగా వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్నాడో స్పష్టంగా చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం పీకలాడన్నావు కదా, 33 సంవత్సరాల్లో మీరు చేయలేనిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. మీ నాన్నని కుప్పం నడి రోడ్లో కూర్చోబెట్టాడు, ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టేలా చేస్తున్నాడు, ఈరోజు నెలకు ఒకసారి కుప్పంలో పరిగెట్టిస్తున్నాడు. 33 సంవత్సరాల్లో 30 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగాడో ఈ 3 సంవత్సరాల్లో అన్నిసార్లు తిరిగారంటేనే మాకు అర్థమైంది. అక్కడి ప్రజల దెబ్బకి మీ నానా కొడుకులకి ఏ విధంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో. ఈరోజు కూడా మీరు కుప్పానికి వెళ్ళి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను మీ కుప్పానికి ఇది చేశానని చెప్పుకోలేదు. మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదు అని. కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదని మమ్మల్ని అడుగుతున్నారే? మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న ఆ టైంలో గాడిదలు కాస్తున్నాడా, ఎందుకు తేలేదు? ప్రజలు అడుగుతున్నారు చెప్పండి. మీ నాన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వ్యతిరేకత అందుకేనంట భయపడిపోతున్నాడు. కుప్పంలో తిరిగిన మీకు అర్థం కాలేదా ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో? ఈరోజు 2019 తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారు అంటే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి అర్హులకు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మీకేమైనా డౌట్ ఉంటే మీ నాన్నని రిజైన్ చేసి కుప్పంలో నించోమనండి, అప్పుడు తెలుస్తుంది ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో లోకేష్, వాడు వీడు ఒరే తురే అని మళ్ళీ మాట్లాడితే
జగనన్న సైనికులు నీ పళ్ళు రాలగొట్టి నీ చేతిలో పడతారని హెచ్చరిస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో నిన్న ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేస్తూ ఉంటే ఆ పర్యటన గురించి అక్కడ ఉన్న వైసీపీ తాలూకా దాడుల గురించి చాలా గర్వంగా జబర్దస్త్ నటీమణులు గాని అదే విధంగా నిన్నగాక మొన్న నోటి పారుదల శాఖ మంత్రి అదే విధంగా నీటి పారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు గాని మిగతా వాళ్ళందరూ చాలా భుజాలు జరుచుకుంటున్నారు. ఏమైందిరా అంటే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కుప్పం నియోజకవర్గంలో కూర్చోబెట్టాం. అరే ఇక నేను చెప్పేది ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక కుటుంబ సభ్యులు 16 నెలలు జైల్లో ఉండటానికో ఆర్థికంగా లావాదేవీలకో లేకపోతే లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడనో జైలుకి వెళ్తే రోడ్డు మీద కూర్చోలే. అదేవిధంగా బిజినెస్ సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే దాన్ని జల్లికట్టు రూపంలో నేను అడ్డుకుంటానని చెప్పి ఎయిర్పోర్ట్ రన్వే మీద కూర్చోలే. తన సొంత నియోజకవర్గంలో ఆకలి వేస్తున్న పేదవాడికి అన్నం పెట్టాలి అనుకున్న మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ అన్నా క్యాంటీన్ కూల్ చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా బుద్ధి రావాలి అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నడి రోడ్డు మీద కూర్చున్నారంటే అది సిగ్గుపడాల్సింది పోయి ఈరోజు అదేదో మేము చాలా సాధించామని చెప్పి ఈరోజు మాట్లాడే సందర్భం చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. ఇందాక కూడా మీకు ఒక విషయం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దేశంలోని టాప్ 10 నాయకుల్లో ఒక నాయకుడిగా ఉన్నారంటే నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. మొన్న ఒక జేఏసీ తరపున ఢిల్లీ వెళ్తే గౌరవ ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి వివరించాలని మేము వెళ్తే వీఆర్ కమింగ్ ఫ్రమ్ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అతను ఒక ఇన్స్పిరేషన్ గల నాయకుడు. అతని వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ అతను మాట్లాడే మాట కానీ అతని సిద్ధాంతాలు కానీ చూస్తూ ఉంటే రాబోయే తరాల వరకు ఒక దిక్సూచిగా కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడిని నేను కలవాలనుకుంటున్నానని సాక్షాత్ భారతదేశ ఉపరాష్ట్రపతి గారు మాతో చెప్తా ఉంటే ఎస్ మేము గర్వపడే సందర్భం అది. ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో నువ్వు చేస్తున్న అవినీతిని నువ్వు చేస్తున్న అక్రమాలని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల మీద ఒక రౌడీలాగా ఒక గూండాల్లాగా నువ్వు నీ మనుషులు తెగబడతా ఉంటే అడ్డగా నిలుచున్నందుకు మాకు ఎన్నో రకమైన కేసులు పెట్టారు. ఈరోజు జరిగింది ఒకటే నేను అందరూ కోరుకుంటున్నా, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నా, మంగళగిరి నియోజకవర్గంలోకి నారా లోకేష్ గారు వెళ్తా ఉన్నా ఎందుకు దాడులకు ఎగబడుతున్నారా అంటే నేను ఒకటే వాళ్ళని అడుగుతున్నా, 175 స్థానాలకి 175 స్థానాలు మేమే గెలిచేస్తామని చెప్పి చంకలు గుద్దుకుంటున్న ఈ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తిరిగితే నీకొచ్చిన నొప్పి ఏంటి, మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతుంటే నీకొచ్చిన నొప్పి ఏంటి? లోకేష్ గారు మంగళగిరిలోనే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే కాదు, ఏ నియోజకవర్గంలో కార్యక్రమానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో ధర్నాలకు వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో పరామర్శలకు వెళ్ళినా, ఆఖరికి ఏ నియోజకవర్గంలో పెళ్లికి వెళ్ళినా కూడా నీ రౌడీ మూకలతో అడ్డుకొని నీ రౌడీ మూకల చేత మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నావంటే అక్కడే నీ పతనం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికి మన పరామర్శలకు వెళ్ళినా అడ్డుకుంటారు, పెళ్లికి వెళ్ళినా అడ్డుకుంటారు, ధర్నాలు చేసినా అడ్డుకుంటారు, ఆఖరికి అందరికీ అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ వైసీపీ మూకల చేత ఇష్టానుసారంగా ధ్వంసం చేయించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద పట్టు లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పోలీసులు నా దగ్గర ఉన్నారు కదా నేను ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనుకునే తత్వం ఉన్న వ్యక్తి, అటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తిని ఎవరైనా కనుక వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి. మనందరికీ తెలుసు ఎవరైతే తప్పు చేస్తాడో వాడిని వెనకాతలు పెట్టి దాచే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎందుకు దాయడండి? ఈరోజు పరిస్థితి అంత దౌర్భాగ్యం అంటే మహిళల మీద దాడుల సంఖ్య ఈరోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మనం కనుక రిపోర్ట్ తీసుకుంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సర్వేనో ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చిన సర్వేనో కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరంలో 17,752 కేసులు మహిళల మీద మహిళలకు వ్యతిరేకంగా నమోదైనాయి అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకునే పరిస్థితి. అంటే సగటున రోజుకి 48 కేసులు మహిళల మీద అఘాయిత్యాల మీద వాళ్ళ మీద హత్యల గురించి అత్యాచారాల మీద కేసులు నమోదైనాయి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా. ఎలక్షన్ లో ముందు రోడ్డు మీదకి వెళ్ళాడు, ముద్దులు పెట్టాడు, అన్ని కూడా ఆడవాళ్ళకే, ఆడవాళ్ళకి ముద్దులు పెట్టి అక్కా చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అక్కా చెల్లెమ్మలు రక్షించుకోవటంలో ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడంటే అసలు వాళ్ళందరూ కూడా మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించే ప్రవర్తన.
వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఆడవాళ్ళ మీద వెకిలి చేష్టలు వేసిన వెకిలి మాటలు మాట్లాడుతున్నా కూడా వెనక వేసుకొస్తున్నారే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించలే గంట అరగంట రాంబాబు అవంతి శ్రీనివాసులకి పనిష్మెంట్ బదులు ప్రమోషన్ ఇచ్చాడు నిన్న గాక మన అందరం కూడా చూసాం ఒక డర్టీ ఎంపీ పిక్చర్ మన అందరం కూడా చూసాం ఆ రోజు డర్టీ ఎంపీకి సంబంధించిన గోరట్ల మాధవ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మేమందరం ఒకటే బాధపడ్డాం ఒక ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఎంపీ వీడియో బయటకు వస్తే నోట్ వీడియో బయటకు వస్తే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని అడుగుతారు కానీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీని తర్వాత అడుగుతారు అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో అక్కడ పరువు తీసేడైనా ఈ రోజు అలాంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక రాజకీయ పార్టీ మహిళా నేతలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా సిఎస్ గారికి లెటర్ వస్తే ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా అసలు ఏమీ జరగనట్టుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది you